Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pradhan Mantri Gargani, Mukhyamantri Gargani, Tanadayani Serilo, Prajalaku Bharosa Vittu, Istu, Jagrataga Unandi, Samajika Doram Patinchandi, Illalla Unandi, Aneka Karyakramalu, Prajalaku Upayogapade Vidhanga, ఈ రోజు ప్రజలను సమాయత్తం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తే దేశానికి నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో సలహాలు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి, కానీ నీవు నీ స్టైల్ ఎక్కడా మార్చలా, నీ ఆలోచన సరళ ఎక్కడే మారలా, నీ క్షుద్ర కుట్ర రాజకీయాలు ఎక్కడా మారలా. చివరికి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినా 40 ఏళ్ళు నీ రాజకీయం చీకటమయంలాగున్నా నీ యొక్క యాటిట్యూడ్ మారలా. ప్రపంచానికి కోవిడ్ వైరస్ అయితే ఆ వైరస్ చంద్రబాబు నాయుడు గారి మెదడు మాత్రం సోకిన వైరస్ మాత్రం రాజకీయ వైరస్. కోవిడ్ వైరస్ అని ప్రపంచం గడగడలాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన మెదడులో మాత్రం రాజకీయ వైరస్. కుట్ర కుతంత్రాలతో నిండిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇంకా చచ్చిపోయినా రాజకీయాలు చేయాలన్న ఆలోచనతో ఈయన పావులు గతుపుతూ ఉన్నాడు. కరోనా ఆపత్కాల సమయంలో ప్రజలంతా బ్రతుకు జీవుడా, బ్రతుకుంటే భవిష్యత్తు తినొచ్చని ఆలోచనతో ప్రజలుంటే చంద్రబాబు నాయుడు మాత్రం అతను రాజకీయం చేయకపోతే బ్రతకలేము, ఏదో ఒక రకంగా కరోనాను అడ్డం పెట్టుకునైనా రాజకీయం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం కరోనా సమయంలో యావత్ భారతదేశం ఒకటై పోరాడుతూ ఉంది. ప్రజలు ఈరోజు భయభ్రాంతులతో ఉంటే ప్రభుత్వంలో ఉన్నవారు భరోసా ఇస్తూ ధైర్యం ఇస్తూ మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇళ్లకాడ ఉండండి, మేమున్నామని చెప్పి అనేక కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటానికి ముందుకెళ్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ మా ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. అది లేకపోతే అతనికి జీవన సరళి సక్రమంగా ఎళ్ళదేమని అనిపిస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం మా ప్రభుత్వంపై పోరాటానికి రాజకీయాలు చేయడానికి ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎంత పనిచేశాడంటే కరోనాపై వారియర్స్ లాగా పనిచేస్తున్న డాక్టర్లని, దళితుల్ని అడ్డం పెట్టుకొని మరలా పావులు గదుపుతూ ఉన్నాడు. అంటే ఈరోజు కరోనా కోసం వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉన్న పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ లోకాన్ని ఎంత అభినందించాలో, ఇతను మాత్రం అంబా సెకండి అయ్యన్న అతడు ఇలాగా ఒక సెకండి లాగా ఒక డాక్టర్ని పికప్ చేశాడు. అతనితో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శిస్తాకి ముందుకెళ్తూ ఉన్నాడు. పాపం ఆయన ఏం మాట్లాడాడు, డాక్టర్ సుధాకర్ అంట ఆయన, నర్సీపట్నంలో డాక్టర్ గారు, మాస్కులు లేవు, పీపీ కిట్లు లేవు అంటూ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న తరుణంలో పార్టీలో ప్రచారం చేసుకుంటా ఈ డాక్టర్ గారు వచ్చేసి బయటకు వచ్చి మాస్కులు అంటే మాస్కులు ప్రభుత్వం సప్లై చేసింది, నీకు ఇచ్చినటువంటి మాస్కులు ఏ మాస్కులు ఇచ్చారు, ఏంటి ఆ మాస్కులు ఎన్ని రోజులు వేసుకోవాలనేది చూస్తూ ఉన్నా. ఈరోజు N95 మాస్క్ దరిదాపు 20 రోజులు వాడుకోవచ్చనుంది. నువ్వు మాట్లాడిందేంటి, సుధాకర్ అనే వ్యక్తి ఏ ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను ఆడు ఈడు అని బహిరంగంగా అడ్డగోలుగా బలసినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సుధాకర్ మదిలో వచ్చినది విషయం మాత్రం కాదు, చాలా కుట్రపూరితంగా సుధాకర్ అనే డాక్టరు ఆ మాట్లాడే ముందు తెలుగుదేశంలో ప్రిడామినెంట్గా ఉన్నటువంటి నోటికి అద్దు అదుపు లేని అయ్యన్న పాత్రుడి ఇంటికెళ్ళి ఆయన దగ్గర నుంచి వచ్చి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడంటే దీంట్లో చాలా కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలో ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు, ఈ కుట్రలో ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ కుట్రలో ప్రధాన భూమిక అయ్యన్న పాత్రుడు. డూడు ప్రసవనలాగా మీరు వాయిద్యం వాయిస్తూ ఉంటే సుధాకర్ అనే సెకండి ఈరోజు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నాడంటే ఏ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలు అయ్యో ఏ విధంగా రక్షించబడాలి, కరోనా వ్యాధి రాకూడదు, ప్రబలకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంటే కిట్ ఇవ్వలేదు,
ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ నాయకులాగా ఎగబడ్డాడంటే దీనికి కారణమంతా డైరెక్షన్ చంద్రబాబు నాయుడుది. ఈ డైరెక్షన్ ఫెయిల్ అయ్యింది కాబట్టే వెంటనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు కొడుక్కి దళితులు గుర్తొచ్చారు. ఈ డాక్టర్ మీద యాక్షన్ తీసుకోకూడదు. ఏ కరోనా వైరస్ అనే ఒక మహమ్మారిని ఈ రాష్ట్రం ఎదుర్కొంటా ఉంటే ఈ విపత్కర పరిస్థితుల్లో నువ్వు డాక్టర్ అయినప్పుడు విధి సక్రమంగా నిర్వహించకపోతే ఏం కులమని చెప్తారు? ఏ కులమని చెప్తారు? నువ్వు పనిచేయాల్సిన డాక్టర్వి సక్రమంగా పనిచేయకుండా అడ్డగాడిదలాగా మాట్లాడితే నీ యొక్క డ్యూటీ ఏంటి? నువ్వేం చేయాలి? పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో, నర్సీపట్నం ప్రాంతంలో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన డాక్టర్వి ఒక చప్రాసిగాడిలాగా నువ్వు చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుక్కి, అయ్యన పాత్రుడికి అమ్ముడు పోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఇది మాట్లాడిన తరుణ మీద అడుగుతా ఉన్నా. నిజంగా నీకు మాస్క్ సరిగా లేకపోతే, సరిగా ఇవ్వకపోతే అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ అంతా చెప్తారే ఉన్నారు ఎవరిని లెక్క చేయకుండా. ఇంకొక విషయాన్ని కూడా చూశాను నేను టీవీలో, TV9లో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు దీంట్లోనూ. అసలు అతను ఒక రాజకీయ నాయకుడు కన్నా ఎక్కువగా ఆ యాంకర్ మీద కూడా ఎగబడి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే నువ్వు చంద్రబాబు యొక్క నాటకంలో ప్రధాన సూత్రధారి అని చెప్తా ఉన్నా. డాక్టర్ సుధాకర్, మనకి మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దళితులకు ఒక మోరల్ వాల్యూస్తో ఉన్నటువంటి పరిస్థితి అంబేద్కర్ భావజాలంతో వచ్చాం. నీవు ఏ విధంగా పెరిగావో మాకు తెలియదు, కానీ నువ్వు చంద్రబాబు ఉచ్చులో పడ్డావు, చంద్రబాబు యొక్క ఉచ్చులో ఇరుక్కున్నటువంటి పక్షిలాగా గిలగిలాడుతూ ఉన్నావు. నీకు కూడా ఒక భయం ఉంది, చంద్రబాబు అయ్యన్న పాత్రుడి నిన్ను భయపెట్టి మాట్లాడించి కూడా ఉండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ ఊపిలో ఉన్నావు, ఏదైనా మాట్లాడతావు తర్వాత నిన్ను వాళ్ళు వదిలేస్తారు, నువ్వు ఏకంగా ఉక్కడవే అయిపోతావు. న్యాయం, ధర్మం మనకు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాగో ప్రవర్తిస్తూ ఉందో, ఈ రాష్ట్ర ప్రజలను రక్షించుకోవడానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాడో, నువ్వు కళ్ళు లేని కబోజులు మాత్రం కాదు, అన్నీ తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు చంద్రబాబు ఆపరేషన్లో సుధాకర్ అనే వ్యక్తి వికటించారు. ఈ యొక్క ఆపరేషన్ వికటిస్తే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ఆయన ట్విట్టర్లో, ఒక ఆయన ఉత్తరంలో, ఆయన ఉత్తరం రాశాడు, ఈయనకంట ఇప్పుడు గుర్తొచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుందని. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ముఖ్యమంత్రి చేశారు, చాలా కాలం మీ యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో దళితుల గురించి ఏం చేశారో ఒక్కటే ఉదాహరణ, దళితుల్లో ఎవరు పుడతారని చెప్పావు. దళితుల్లో ఎవరు పుడతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి ఉండదు ఈ రాష్ట్రంలో. దళిత సంక్షేమానికి తుట్టు పరిచిన ముఖ్యమంత్రివి నీ మంత్రులు దళితులు మురికి వాళ్ళని చెప్పారు. దళితులను వెలివేశావు నువ్వు, దళితుల మీద దాడులు చేయించావు నువ్వు, దళిత స్త్రీలను అహాయిత్యం చేయించావు నువ్వు. వెలివేయించినటువంటి పరిస్థితిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నీకు ఇప్పుడు దళితులు గుర్తొచ్చారా? డాక్టర్ సుధాకర్ గుర్తొచ్చాడా? డాక్టర్ సుధాకర్ ఉద్యోగం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? ఆయనను పావులాగా వాడుకుని నీ ఇప్పుడు ఇతనికి అన్యాయం చేశారంట, ఇతని సస్పెన్షన్ తప్పట. ఏ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా చేయనటువంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించే హక్కు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. నిజంగా సుధాకర్కి అన్యాయం జరిగితే ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉందో సుధాకర్కి తెలియకపోలా. కానీ నీ చేసిన నాటకం, అయ్యన్న పాత్రుడి ఇంటిలో డైరెక్షన్ చేసి సుధాకర్ని పంపించారని మాత్రం చెప్తా ఉన్నా. ఇంత దుర్మార్గానికి పాడుపడినటువంటి నీవు, చంద్రబాబు నీచు రాజకీయాలు ఇటువంటికి కుట్ర సిగ్గులేని రాజకీయాలు అనేకం చేశాడు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వ్యక్తి, దళిత సంక్షేమానికి పూర్తిగా తుట్లు పడిచి దళితులను అపహాస్యం చేసినటువంటి వ్యక్తి, నీకు మాట్లాడే నైతిక హక్కు మాత్రం లేదని చెప్తా ఉన్నా. రెండో అంశం, ఈరోజు రాష్ట్ర పరిస్థితి, దళితుల అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రపంచంలో ఎక్కడా పెడతలా దళిత సంక్షేమం, బహుజన సంక్షేమం రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పడానికి ఏమాత్రము సంకోచించాల్సిన పని లేదు. దళితులు గుండి మీద చేసుకొని హాయిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న న్యాయం ఎక్కడా జరగటల్లా. అది ఓర్వలేక చంద్రబాబు నీవు అనేక కుయుక్తులు పడుతూ ఉన్నావు.
ఈరోజు దళితులు బహుజనులంతా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన సంక్షేమ పథకాలు పొంది ఆయనతో భరోసాగా ఆయన వెంట నడుస్తూ ఉంటే నీకు కాలు గాలిన పిల్లిలాగా కుయుక్తులు చేస్తూ ఉన్నావు. దానిలో భాగమే కరోనా మహమ్మారిని కూడా నీవు లెక్క చేయకుండా క్షుద్ర రాజకీయాలు చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం సామాజిక న్యాయం కోసం మా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉందో మచ్చుతురకగా కొన్ని విషయాలు చెప్తా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గంలో దాదాపు 60% పదవులు వెనుకబడిన వర్గాలకి, బహుజనులకు, ఎస్సీలకు ఇచ్చినటువంటి, ఎస్సీ మైనారిటీలు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. నీవు డాక్టర్ గమనించాలా, ఈ రాష్ట్రంలో దళితులకు ఏం జరుగుతూ ఉందో. నువ్వు అనవసరంగా పిచ్చి మాలకులాగా చంద్రబాబు పంచన చేసి అభూత కల్పనలు మాట్లాడద్దు. ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు ఇస్తే 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందినవారు. అమ్మఒడి రైతు భరోసా పథకంలో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? దళిత బహుజనులు, దళిత గిరిజన బహుజనులు. ఈరోజు చూస్తా ఉన్నాం చరిత్రలో రాబోయే రోజుల్లో 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గమనించమని, ఇవన్నీ పేదవారికి వచ్చాయి. ఈరోజు చూస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో 30 లక్షల ఇళ్లు కట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఇవన్నీ ఎవరికో తెలుసా? పేదవారైనటువంటి దళిత బహుజనులకు. ఈరోజు చూస్తా ఉన్నాం చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, ట్రస్ట్ బోర్డుల్లో ఈరోజు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. గమనించు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు పర్టికులర్గా గ్రామ సెక్రటరియట్లో ఉద్యోగాలు వచ్చినాయి అంటే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వచ్చినాయి. ఈరోజు బీసీల కోసం శాశ్వతంగా ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీలను ఎస్సీ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని విభజించి ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ని మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నింటి లబ్ధిదారుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ముందు వరుసలో ఉంటారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికునికి నేతల హస్తం కింద 24,000 రూపాయలు చరిత్రలోనూ చేయగలిగేవా చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం చెరకబండ షెడ్యూల్ కులాలు తెగలవారి పిల్లలకు మేలు చేసే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్య, ఇంగ్లీషు విద్య ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉంటే అసెంబ్లీలో వేసిన కప్పగంతులు ప్రజలకు తెలియదా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన బహుజనులు పిల్లలు ఇంగ్లీషు ఉచ్చరించడానికి ఆస్కారం కలిగే విధంగా చేయబోతా ఉన్నాడని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం వెనుకబడిన షెడ్యూల్ కులాలు తెగలు వారి పిల్లల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి ఇవ్వడం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అధికంగా లబ్ధి. ఈరోజు చూస్తామన్నాం విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకమైన ప్రమాణాలతో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం, అది ఎవరికి ఉపయోగపడుతుందని అడుగుతా ఉన్నా. ఈరోజు గతంలో ఎవరికి పట్టని కౌలు రైతులకు రైతు భరోసా పథకం అమలు చేయడం ద్వారా ఆర్థికంగా మేలు జరిగేది ఎవరికో తెలుసా? ఆ ఎస్సీలే, ఆ బీసీలే, ఆ మైనారిటీలే, ఆ ఉన్నత కులాల్లో పేదవారికి జరిగే విషయాన్ని గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆటో కార్మికులు, ఆటోలు, క్యాబ్ నడిపే డ్రైవర్లకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. ఈ భరోసా జగన్మోహన్ రెడ్డి గారి మొదలులో వచ్చినటువంటి మత్తు తునక. ఈరోజు చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద దరిదాపు బీసీలైన మత్స్యకారులకు 10,000 ఇస్తా ఉన్నారు. దరిదాపు 135,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మత్స్యకారులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గమనించమని అడుగుతా ఉన్నా. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా సామాజికంగా అనేక వర్గాలకు లబ్ధి జరగబోతా ఉంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పేద సామాజిక వర్గాలకు అండగా ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. హౌస్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ భావజాలాన్ని భారతదేశానికే చూపించాలని ఒక నిబద్ధతతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజనుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నీవు ఓర్వలేక ముసలి నక్కలాగా పారిపోయి తెలంగాణలో పడుకొని వైరస్కు భయపడి దానిని ఎదుర్కొనే సత్తా లేక నువ్వు శిఖండలను అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇప్పటికీ తెలియపరుస్తా ఉన్నా, ఎవరైనా దళితులు చంద్రబాబు ఉచ్చులో పడద్దు. మరి ముఖ్యంగా డాక్టర్ సుధాకర్
ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళలాగా చెప్తా ఉన్నా. దళితులను మొట్టమొదటిసారిగా మోసం చేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. అందుకనే ఈ ఎపిసోడ్ లో సుధాకర్ లాంటి వ్యక్తి మరలా మాట్లాడితే సుధాకర్ ను అయ్యన్న పాత్రుని ముందు అరెస్ట్ చేసి ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవసరమైతే ప్రధాన కుట్రదారుడుగా చంద్రబాబుని చంద్రబాబు కొడుకును కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చెబుతా ఉన్నా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కబలించబోతున్న మహమ్మారిని కాపాడుకునే దృష్టిలో ముఖ్యమంత్రి గారు ఒక తపస్సు చేస్తా ఉన్నాడు. దానికోసం పొగడాల్సింది పోయి ఈ యొక్క క్షుద్ర రాజకీయాలు చేయదు చంద్రబాబు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.